అవినాష్ రెడ్డి అరెస్ట్ని అడ్డుకుంటుంది కేంద్రమే అని చాలా రకాల వార్తలు వస్తుంటే సిబిఐ మీద అలాంటి ప్రెషర్ ఏం లేదు అని చెప్పేసి పురంధరేశ్వరి గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. కాదు, వీళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ మీటింగ్ లాగా ఉంది. అవినాష్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడారు? అవినాష్ రెడ్డి గురించి మాత్రమే మాట్లాడలేదు, మొత్తం ముఖ్యంగా ఆమె వైసీపీ ప్రభుత్వంలోని లోపాల గురించి ప్రధానంగా మాట్లాడింది. ఆ సమయంలో ఆయన విలేకరులు అడిగారు, ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అవినాష్ రెడ్డి కాబట్టి మీరెందుకు అడ్డుపడుతున్నారు, అంటే కేంద్రం బీజేపీ పార్టీ ఎందుకు అడ్డుపడుతుంది అనేది సూటిగా అడిగారు ఆమె. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మేము అడ్డుపడట్లేదు, సిబిఐ అనేది ఒక అటానమస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, స్వతంత్ర సంస్థ కాబట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కదా, తప్ప మేము దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వము, దాన్ని మేము ఆపలేదు అనేది ఆమె ఆన్సర్ ఇచ్చింది. అంత తప్ప ఆమె వాలంటరీగా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి గత కొంతకాలంగా మనం చెప్పుకున్నాం కూడా, ఒక సెక్షన్ మీడియా విపరీతంగా అయితేనేదో ఒక ఉగ్రవాద తీవ్రవాదిలాగా పారిపోతున్నట్టు, సిబిఐ వెంటబడుతున్నట్టు, చేజ్ జరుగుతున్నట్టు ఇవన్నీ పసులు వచ్చింది. దాని తర్వాత వాళ్ళ మదర్ని అక్కడ విశ్వభారతి హాస్పిటల్ కర్నూలులో చేర్చారు. అక్కడేదో అతను అమృత్సర్లో దాక్కున్న బింద్రన్ వాలేలాగా అతను అక్కడ దాక్కున్నాడు, సిబిఐ కమ్ముకుంటుంది, అక్కడ రౌడీలు అడ్డుకోబోతున్నారు, సిబిఐ మీద దాడి, ఇవన్నీ ఇక కాల్చివేత అని ఒక టైటిల్, ఇవన్నీ ఒక రోజు నడిచాయి. దాని తర్వాత వాళ్ళు ఏమైందంటే సిబిఐ అరెస్ట్ చేయట్లేదు, మళ్ళీ కోర్టు మీదకి వెళ్ళింది మొత్తం ఫోకస్ అంతా. ఈరోజు కోర్టులో ఉంది, మళ్ళీ కోర్టు షాక్ ఇచ్చింది, అవినాష్ రెడ్డికి అరెస్ట్ అయిన మళ్ళీ పెట్టారు, అది కూడా జరగలేదు. కేంద్ర బలగాలు వచ్చేస్తున్నాయి, సిఆర్పిఎఫ్ దిగేస్తుంది మొత్తం, అసలు ఇంకా హెలికాప్టర్లు తీసుకురాబోతున్నారు, ఇతని అరెస్టు ఖాయమని మళ్ళీ మొత్తం చర్చలు పెట్టాయి, మొత్తం పెట్టాయి, అది కూడా కాలేదు. దాంతో ఒక డెస్సిపోయారు, మొత్తం డెస్సిపోయి అలసిపోయి ఏం చేయాలో తెలియక, అసలు సిబిఐ పనికిమాలది అని చెప్పి, సిబిఐకి ఏమి కొరలు లేవు అని చెప్పి కార్టూన్లు అవి వేయడం మొదలుపెట్టాడు. ఒక కార్టూన్ అయితే సిబిఐ ఆఫీసర్ ఒక చిలక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, మేము ఎప్పుడు మాకు అవినాష్ రెడ్డి ఎప్పుడు దొరుకుతాడు చెప్పండి అని అడుగుతున్నాడు. అది ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కార్టూన్. అంటే ఇదేంటంటే వీళ్ళందరూ కూడా జనాల్ని వెదవలన చేస్తూ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పేశారు. అరెస్ట్ కాలే కాబట్టి వీళ్ళు పరువు పోతుంది కదా, ఇప్పుడు ఎవరినో నిందించాలి, అరెస్ట్ కాలేదు కాబట్టి సిబిఐ చేత కాదని చెప్పాలి. ఒకప్పుడు అలాంటి సిబిఐనే చంద్రబాబు అసలు ఆంధ్రప్రదేశ్లో రానియకుండా ఆయన జీవో తీసుకొచ్చాడు సిబిఐ ఆంధ్ర. అప్పుడేమో మా ఇంట్లోకి చొరబడితేమి నేను తోక్కో అయినా అని కుక్కకి, కుక్క సిబిఐ అనమాట, కుక్క తోక చంద్రబాబు కోస్తున్నాడు, అది ప్రముఖ పత్రికలో వచ్చిన కార్టూన్. ఒకప్పుడు ఇదే సిబిఐని ఇదే మీడియా అలా చిత్రీకరించింది. ఇప్పుడేమో ఇతను అరెస్ట్ చేస్తేమో సిబిఐ గ్రేటు, అరెస్ట్ చేయకపోతేమో సిబిఐ మళ్ళీ వేస్టు. ఇది ఈ రెండు కథనాలు రెడీగా పెట్టుకుని కూర్చున్నారన్నమాట అందరూ. సో ఈ నేపథ్యంలో అసలు సిబిఐని ఆపుతున్న అదృశ్య శక్తి ఎవరు అని ఒక చర్చ పెట్టారు. విమలారెడ్డి ఏమో సునీత రెడ్డి చుట్టూ దుష్ట శక్తులు అని ఆవిడంది. సో ఇదంతా ఏంటంటే రెండు పార్టీల నడుమ ముందు నుంచి నేను ఒకే విషయం చెప్తున్నా, వివేకాన్ని ఎవరు చంపారనేది ఎవరికి తెలియదు, కానీ దస్తగిరి నేనే చంపాను, నాతో పాటు ఈ నలుగురు చంపారని చెప్పాడు. సిబిఐ కూడా ఆ వాదన నమ్ముతుంది అనేది మనకి ఇప్పటివరకు అర్థమైన విషయం. అయితే ఆ నలుగురే స్వతంత్రంగా చంపారా, ఆ నలుగురిని చంపమని ఎవరైనా చెప్పారా అనే విషయంలో ఫస్ట్ సునీతారెడ్డి తెలుగుదేశం వాళ్ళే చేయించారు, బీటెక్ రవి అక్కడ చంద్రబాబు అనుమతితో వాళ్ళే చేయించారని చెప్పింది. ఆ మా ఫ్యామిలీలో చంపేది ఎవరికి లేదని ఆమె చెప్పింది. తర్వాత ఆమె రివర్స్ అయ్యి ఇదంతా కూడా అవినాష్ రెడ్డి అతని వెనక జగన్ ఉన్నాడని చెప్పారు. సో ఇటుపక్కేమో ఇదంతా సునీతనే చేయించింది, ఆమెకు ఆస్తులు కావాలి కాబట్టి, షమీం అనే ఒక భార్య ఉంది, కొడుకున్నాడు షహన్స, అందుకని సునీతనే చేయించిందని వైసీపీ చెప్తున్నారు. ఏదేమైనా రాజకీయంగా ఈ హత్యని ఇరు వర్గాల వారు వైసీపీ తెలుగుదేశం తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంలో ఇదంతా జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఈ క్రమంలో కనీసం సిబిఐ అయినా దీన్ని త్వరగా తేల్చి ఒక కొలిక్కి తెచ్చిందా అంటే లేదు, గత మూడేళ్ళ నుంచి సిబిఐ కూడా నాంచుతూ వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అవినాష్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుంది అనేది ఇవాళ అందరికీ ఉన్న ఒక క్వశ్చన్ మార్క్.
సో నిజానికి అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మీడియా అవి జస్ట్ ఒక శక్తి ఊరు అంటే మొన్న ఆయన ఎవరు త్రిబులార్ రఘురామకృష్ణరాజు ఆయన ఏం చెప్తున్నాడంటే శక్తి పేరు నేను అదృష్ట శక్తి పేరు నేను చెప్పచ్చు కానీ అది చెప్పకూడదు అంటున్నాడు అంటే భయపడుతున్నారు అవునులేండి మీ ఇబ్బంది నాకు తెలుసని విలేకరు అంటున్నాడు యాంకరు ఇబ్బంది ఏంటి ఆయన క్లియర్గా ఏం చెప్పదలుచుకున్నాడు అదృష్ట శక్తి ఎవరు ఇక్కడ మోడీ అని చెప్పదలుచుకున్నాడు కానీ మోడీ అని చెప్తే ఆయనకి ఇబ్బంది ఉంది ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ భయంకరమైన కేసులు ఉన్నాయి దాదాపు 5-6 వేల కోట్ల ప్రభుత్వ బ్యాంకు డబ్బుల్ని లోన్లు తీసుకొని కట్టలేదనే కేసులు ఉన్నాయి ఆయన మీద మోడీ మీద ఏమన్నా మాట్లాడితే అక్కడ బిగిస్తాడు మోడీ అందుకని రఘురామకృష్ణరాజుకి ఆ భయం ఉంది ఆయన ఎంతసేపు అయినా జగన్ మీద తిట్టగలడే కానీ మోడీని ఒక మాట అనే ఇది లేదు మరి జగన్కి సపోర్ట్ మోడీ అయినప్పుడు మోడీనే సిబిఐని ఆపుతున్నప్పుడు ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పండి అది చెప్పలేరు ఎందుకంటే భయం ఉంది కాబట్టి సో వీళ్ళ వాదన ఏంటంటే అంటే ఫేస్బుక్లో పెట్టే సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను బట్టి నేను అర్థమైంది ఏమంటే నాకు ఇప్పుడు ఢిల్లీలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఏది కేంద్ర ప్రభుత్వం అదేంటంటే ఢిల్లీ మీద అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి కానీ అక్కడున్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఉండదు అనేది వాళ్ళు ఇంతకుముందు చెప్పారు కోర్టు ఏమో కేజ్రీవాల్కి అనుకూలంగా తీర్పిచ్చింది అందుకని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆ ఆర్డినెన్స్ పాస్ కావాలంటే రాజ్యసభలో బీజేపీకి వైసీపీ సపోర్ట్ కావాలి వైసీపీకి అక్కడ రాజ్యసభలో 9 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ 9 మంది సపోర్ట్ ఉంటే ఆ ఆర్డినెన్స్ పాస్ అవుతుంది అందుకని మోడీకి ఇప్పుడు జగన్ అవసరం అయ్యాడు కాబట్టి జగన్కి హెల్ప్ చేస్తున్నాడు మోడీ అని తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ పోస్టులు వస్తున్నాయన్నమాట ఓపెన్గా కానీ అప్సిల్గా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కావచ్చు అప్సిల్ మీడియా కావచ్చు ఈ మాట చెప్పడానికి భయపడుతున్నారు మోడీనే ఉన్నా అంటే మళ్ళీ మనకేం ప్రాబ్లమ్స్ అని భయపడుతున్నారు ఎందుకంటే చంద్రబాబు గారు మోడీ అంటే బీజేపీ కూడా తమ అలయన్స్లోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు ప్రయత్నిస్తున్నారు అందుకని ఎక్కడ దెబ్బతింటాయో ఇప్పుడు నోరుదేసి గబక్కన మాట్లాడితే అని భయపడి చెప్పట్లేదు కానీ సోషల్ మీడియాలో చెప్తున్నారు సో ఇది మోడీనే ఆపుతున్నాడు సిబిఐని లేకపోతే ఈ పాటికి సిబిఐ ఎప్పుడో అతను లోపలేసేది అతనేమి పెద్ద అతను ఒక మామూలు ఎంపీ ఎంపీని అరెస్ట్ చేయడానికి ఎంతసేపు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిని సిసోడి అనే తీసుకెళ్ళి లోపలేశారు ఢిల్లీలో ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు దీనికి కారణం మోడీనే అనేది చెప్పాలి ఈ మీడియా కానీ అఫీషియల్ మీడియా చెప్పలేదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు బేసిక్గా అందువల్ల ఈమెను అడిగారు మీ ప్రభుత్వమే ఆపుతుందంట కదంటే ఆమె మామూలు రెగ్యులర్ భాష స్వతంత్ర సంస్థ ఇవన్నీ ఇది ఎవరు కూడా నమ్మరు